वजीर आला केसीआर ने कहा कि इनकी हुकूमत 57 साल से ज्यादा अफराद की उम्र के अफराद को वजायफ की फराहमी के अहद की पाबंद है। उन्होंने कहा कि हमने जो वादा किया था इसे यकीनी तौर पर निभाया जाएगा। हम भूखे को खाना खिलाने वाले हैं, भूखा रखने वाले नहीं हैं। और बेरोजगारों को वजायफ के लिए भी मनसूबाबंदी की जा रही थी। इस दौरान कोरोना के चैलेंजेस का सामना करना पड़ा, लेकिन हम भी अभी भी गौर कर रहे हैं। इस सिलसिले में घबराने की जरूरत नहीं है, हुकूमत बहुत जल्द इस ताल्लुक से ऐलान करेगी। అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష, ఎందుకంటే పెన్షన్స్లో కూడా చాలా ఇచ్చాం, అన్నిటిని మించి. ఆ రోజు 200 రూపాయల పెన్షన్ ఇస్తే ఈరోజు 2016 రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష, ఇది లోకమందరికి తెలుసు. ఇట్స్ 10 టైమ్స్ మోర్. అదేవిధంగా 29,21,828 పెన్షన్స్ ఆ రోజు ఉంటే ఈరోజు రాష్ట్రంలో 39,36,520 పెన్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. కొత్తగా కూడా 18 తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 359,974 మందికి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకా కూడా దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి, తప్పకుండా వాటిని పరిష్కారం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, రేషన్ కార్డ్స్ గురించి కూడా వారు చెప్పారు, అవి కూడా ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయిలో పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉంది. అందుకు సంబంధించి కూడా 1,15,901 టన్నులు అప్పుడు బియ్యం ఇచ్చేది అధ్యక్ష. అప్పుడు 4 కిలోలు ఇచ్చేవాళ్ళు పర్ కార్డు, ఫ్యామిలీకి 20 కేజీ పరిమితి పెట్టినారు అధ్యక్ష. కానీ ఇప్పుడు 6 కిలోలు ఇస్తా ఉన్నాం, ఇది అందరికి తెలుసు, రాష్ట్రంలో గౌరవ సభ్యులకు కూడా తెలుసు. ఇప్పుడు 178,300 టన్నులు ఇస్తా ఉన్నాం అధ్యక్ష, 115,000 నుంచి 178,000 దీన్ని పెంచినాం. పరిమితి లేదు అధ్యక్ష, ఎందరు సభ్యులున్న కుటుంబంలో 20 కేజీలు 30 కేజీలు అనే పరిమితి లేకుండా ఎందరుంటే అందరికీ అపరిమితంగా వారికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది పెన్షన్ సంబంధించి, దీనికి సంబంధించి